हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి ఈ రోజు పండగ సందర్భంగా ఈ రోజు ఒక స్వీట్ తయారు చేసుకుందాం అది గులాబ్ జామ్ అండి పక్కా కొలతలతో క్రాక్స్ అనేది రాకుండా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసుకొని చూద్దాము చూడండి క్రాక్స్ అనేటివి లేకుండా కరెక్ట్ కొలతలతో షుగర్ సిరప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక ప్రాసెస్ లోకి వెళ్లి చూద్దామా చూడండి ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి గులాబ్ జామ్ పౌడర్ తీసుకోవాలండి నేను వచ్చి ఎంటిఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను మీరు ఏ కంపెనీనైనా తీసుకోవచ్చు తర్వాత వచ్చి పాలు తీసుకుంటున్నాను పాలు ప్లేస్ లో నీళ్ళైనా తీసుకోవచ్చు నేను ఈ పౌడర్ వచ్చి 1/4 కప్పు పౌడర్ ఉండదండి తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకొని పిండిని కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది అందుకే కావాల్సినన్ని కొన్ని కొన్ని వేసుకొని పిండి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి మరి లూజ్ గా కలుపుకోకూడదు అట్లా అని చెప్పి మరి టైట్ గా ఉండకూడదు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉండాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి చూడండి పాలు కూడా కొన్ని మిగిలినాయి అంటే ఒక 1/2 గ్లాస్ సరిపోయినవి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె లోతుగా ఉండే గిన్నె తీసుకోవాలండి అందులో షుగర్ 1/2 కప్పు వేస్తున్నాను 1/4 కప్పు పౌడర్ కి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను 1 కప్పు వాటర్ వేస్తున్నాను ఇవి గ్యాస్ ఆన్ చేసి షుగర్ ని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు యాలకుల్ని పౌడర్ చేసి షుగర్ సిరప్ లో వేసుకోవాలి షుగర్ ని బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి చూడండి షుగర్ బాగా కరిగిపోయింది ఇప్పుడు పాకం పట్టిందా లేదా చూసుకుందాము ఇంకా పాకం రాలేదు ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి గులాబ్ జామ్ కి ఎక్కువ పాకం అవసరం లేదు ఒక తీగ పాకం వస్తే చాలు చూడండి ఇప్పుడు తీగ పాకం పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకొని సిరప్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి నేను ఈ సైజ్ బాల్స్ చేసుకున్నాను తర్వాత చేతికి 1 డ్రాప్ ఆయిల్ గాని గీ గాని అప్లై చేసుకొని తర్వాత ఒక్కొక్క బాల్స్ ని తీసుకొని ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ ని ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి చూడండి క్రాక్స్ లేకుండా ఈ విధంగా బాల్స్ ని తయారు చేసుకోవాలి ఈ విధంగా క్రాక్స్ లేకుండా రావాలి వాటిని పక్కన ప్లేట్ లో పెట్టుకుందాము అదే విధంగా అన్ని బాల్స్ ని చేసుకోవాలి
చూడండి క్రాక్స్ అనేటివి లేవు. ఇదే విధంగా మీరు అన్ని బాల్స్ని రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ అనేది ఎప్పుడు బాల్స్ మునిగే అంతవరకు వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బాల్స్ని వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బాల్స్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా బాల్స్ని వేసుకున్నాము. మధ్య మధ్యలో ఒక గరిటెని తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ రాలేదు. ఇప్పుడు చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినవి. ఇప్పుడు తీసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి ఈ బాల్స్ని వేసుకోవాలి. అదేవిధంగా మిగతా బాల్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా బాల్స్ని కూడా షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ బాల్స్ని షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక 4 గంటలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే సిరప్ అంతా బాల్స్ పీల్చుకొని మనకి గులాబ్ జాములు రెడీ అవుతాయి. చూడండి, గులాబ్ జాములు రెడీ అయినాయి. బాగా సిరప్ని పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా గులాబ్ జాములు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబ్ జామును రెడీ అయినాయి. ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన సిరప్ని వేసుకుందాము. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది.